హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి ఫుడ్ యాడ్. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు స్పెషల్ పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ పూరీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీన్నే బాంబే చట్నీ అని కూడా అంటారు. అయితే ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 లేదా 5 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కాస్త కరేపాకు రెబ్బలు వేసుకొని 2 to 3 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని మరొకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత లేయర్స్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకొని మరో 2 to 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేది 50% కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఆ తర్వాత 1/2 కప్ వాటర్ని యాడ్ చేసుకొని 5 to 10 మినిట్స్ పాటు బాగా కుక్ చేసుకోవాలి. ఇవన్నీ కుక్ అయ్యే లోపల ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ శనగపిండిని తీసుకొని వాటర్ అనేవి యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ అన్ని కుక్ అయిపోయినాయండి. ఇందులోకి మనం రెడీ చేసుకున్న శనగపిండి వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే ఉడకపెట్టుకున్న బంగాళదుంపను తీసుకొని స్మాష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. నేను చెప్పే మెజర్మెంట్స్కి నేను 3 బంగాళదుంపని యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు 5 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకుంటే పూరీ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. చూసారు కదండి, రెస్టారెంట్ స్టైల్ పూరీ కర్రీ రెడీ. మీకు నచ్చిందా? అయితే మీరు తప్పనిసరిగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్.